జగన్ సర్కార్ కి వరుసగా రెండు రోజులు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ కంపెనీ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించడం లేదని ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్ దీనిపై కోర్టుకు వెళ్లిన అమరరాజా బ్యాటరీస్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ విషయం మర్చిపోకముందే తాజాగా హైకోర్టులో మరోసారి జగన్ సర్కార్ కి జలక్ తగిలింది సంఘం డైరీ కేసులోనూ ఏపీ ప్రభుత్వానికి రివర్స్ కేర్ పడక తప్పలేదనే వాదనలు వినిపిస్తున్నాయి సంఘం డైరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని హైకోర్టు కొట్టివేసింది ఆ జీవో చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది డైరీ కార్యకలాపాలను డైరీ డైరెక్టర్లే నిర్వహించుకోవచ్చని ఆదేశించింది అయితే ఆస్తుల అమ్మకాల విషయంలో మాత్రం కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది కొద్ది రోజుల క్రితం సంఘం డైరీలో అక్రమాలంటూ ధూళి పాలను తెల్లవారుజామునే అరెస్టు చేసి రెండు రోజులకి సంఘం డైరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది సంఘం డైరీ యాజమాన్య హక్కులను మార్చేసింది సంఘం డైరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ అప్పగించింది డైరీ రోజువారీ వ్యవహారాలను ఆయనే చూస్తున్నారు సంగం డైరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది అయితే సంగం డైరీ చైర్మన్ గా ఉన్న దూలిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు ధూళిపాళ స్థానంలో కొత్త చైర్మన్ ను ఎన్నుకున్న డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు న్యాయ వ్యవస్థను కూడా పట్టించుకోకుండా సంఘం డైరీని స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల హద్దులను దాటేసిందన్న ఆరోపణలు వినిపించాయి జీవో చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో మళ్లీ కార్యకలాపాలు డైరెక్టర్ల చేతికి వస్తాయి అదే సమయంలో హైకోర్టులో ధూలిపాళ వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది ఏసీబీ అధికారులు సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని డైరీ యాజమాన్యం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విషయాలపై మినహా మరే ఇతర అంశాలపై సోదాలు చేయవద్దని కంపెనీ మార్కెటింగ్ పాల ఉత్పత్తి సేకరణ వంటి అంశాలపై అసలు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది